రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు పరుస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తోంది. అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా కానుక కోట్లాది రూపాయలను మంజూరు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ పులివెందులలోని లయోలా పాలిటెక్నిక్ కళాశాలలో జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు అనిల్ కుమార్ రెడ్డి వరప్రసాద్ హోస్ట్ అయ్యారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల చదువుకు పేదరికం అడ్డుకాకూడదని అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. అనంతరం జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన పథకాల చెక్కులను విద్యార్థులకు అందజేశారు. వారి వెంట లయలో పాలిటెక్నిక్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్ అమల్ రాజు ఆంథోని, సహాయక సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రామాంజనేయులు, వార్డెన్లు గుడిమే ప్రసాద్, విక్టర్, మనోహర్, వెంకటరెడ్డి, నరసింహులు, వేంపల్లె హెచ్డబ్ల్యూ, కళావతి, రామసుబ్బలక్ష్మి, శైలజ, నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఒక స్టూడెంట్ని పర్సనాలిటీ కానీ లేకుండా ఉంటుంది, కెరియర్ని బాగా షేప్ చేయడం జరుగుతుంది. సో మనం భవిష్యత్తులో ఏమవుతాం అనేది మొత్తం కూడా ఇన్స్టిట్యూషనే మనకు ఎక్కువగా డిసైడ్ చేస్తుంది. సో లయలా యజమానానికి మరొకసారి ఇంత మంచి స్టూడెంట్స్ని మీరు తీసుకుని వస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను.